ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి? ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగల కొట్టి బాంబులో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు బాబు? ఆయన ఏమే చేస్తారు? ఏంటండి పొగలొస్తాయి? సాంబారా? సాంబార్ కదా సారా, నాటు సారా. స్మెల్ తెలియటం లేదా? అవును బాబు, వాడేంటి సార్ సింగింగ్ అంటూ కత్తి చూడకాయే బాబు, వాడి కోపం ఎక్కువ. ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయడం వచ్చిందని వాడు చేయి వాడే నరుకున్నాడు. రండి ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో, ఇటు చూడు వీడు రాజంపేట రవి, ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దాని అర్థమైంది. పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గారు నవ్వు చూడు, స్పాంటేనియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్ ఏంటి? మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు. ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద. ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటాంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు, దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అభిని నుంచో పెట్టి మాట్లాడతావురా? రబీదా కూర్చో. ఏవబ్బా ఇంత సిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళిపోయి చూసావా మర్యాద? డబ్బున్నడని ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు? చాలా మంచి ఆలోచన. ఇంతకి మీ దేవురు బాబు? ఊరా అండి. తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటేది మా ఊరు. అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? ఓ, నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు, నేను ఆడనే పెరిగి. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి, గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మగారిల్లు. అయితే శర్మగారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి 7 ఇల్లు అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 అవర్స్ గ్యాప్ ఉంది. జస్ట్ 7 అవర్స్. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట? ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులేనాయ్ బాబు, బాగా టైర్ అయిపోయింది. జెట్ లాగ్. ఎంతసేపు బాబు? 1 నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. పోరి పోరి, అలసిపోయినట్టు ఉన్నారు. రెస్ట్ తీసుకోండి. వస్తాం తమ్ముడు. అవును, మీ పేరు ఏంటి? తర్వాత చెప్తారులే. రండి రండి బాబు. ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నాను అన్నావా? నీకు నిజంగా అనిపిస్తుంది? అబ్బే నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి, ఏ ఊరు దొరకంటే తాడిపత్తి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి, నాకెందుకు చెప్తే చెప్పావు? ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదు అంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు. ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు, వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం జరగదండి. సర్లేండి. ఏ సార్? సర్లే పదండి. అదేంటండి పూజ అలా చూస్తుంది? ఇంకెలా చూడాలి? చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు, ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి? అమ్మాయికి 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా? ఓ కరెక్ట్. సరే పదండి, వెళ్దాం. నువ్వు ఎక్కడికి? పూజ దగ్గరికి. నువ్వు గదిలోకి రాకూడదు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓ అమ్మా పూజ, నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి? ఏం చేయనమ్మా, భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఆంజనేయుడా? వాడంటే కొన్ని తక్కుటమారాలు తెలిసినాడు, పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా. అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా? చెప్దామని అనుకున్నానమ్మా, సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు. ఏం చేయాలో తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసాను. ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికీ పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పుడేం కోపాలు మునిగిపోయినాయమ్మా, ఇప్పుడు చెప్పేది ఏదో 4 రోజులు అయి చెప్తాం. ఈలో భద్రతతో నీకు పెళ్లి అయిపోయింది అనుకో, నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ కానీ లేదు, గీనీ లేదమ్మా. ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరిచి చెప్పుకుంటాను కదా. సరేనా? సరే. సరే అంటే కాదమ్మా, వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి. అంటే వెళ్ళి వాటేసుకోవాలా? వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి? ఏం లేదమ్మా, వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను, రా చెప్తా. చూసావు బాబు, నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. నేను యూరోప్ రావడం, అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం, ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాటకం. మనం జస్ట్ పాత్రధారులు అంతే.
మనిద్దరికి రాసి పెట్టింది కాబట్టే ఇదంతా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం కంగారు పడకూడదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు హ్యాపీగా ఉండండి, ఏదొకసారి నవ్వండి, ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి. రండి ప్రసాద్ గారు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, రండి. చూసారా ప్రసాద్ గారు ఎంత డల్ గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో. అవునయ్యా, ఇంకేతంటావు? దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్.